నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం కృష్ణం వందే జగద్గురుం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం వేణుర్మధురేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గ
గోప మధుర గావో మధుర ఎష్టిర్ మధుర సృష్టిర్ మధుర దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఇతి శ్రీమద్వల్లభాచార్య కృతం మధురాష్టకం సంపూర్ణం మంగళకరమైన మంగళధ్వనిని విందాం. మన జీవితంలో వచ్చే అనేక సమస్యలకు సమాధానం ఆనాడే మన వేదంలో నిక్షిప్తమై ఉందనడంలో సందేహం లేదు. వేద పఠనం ఎక్కడ జరిగితే అక్కడ అంతా శుభం జరుగుతుంది. అందుకే వేద పఠనం విందాం, మన జీవనాన్ని శుభమయం చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. స్త్రియగం పురా మందామి బభ్రూణ మహాగుంశతంధామాని సప్తచ శతంబో అంబధామాని సహస్రముతవోరుహః అథాశతక్రత్వో యూయమిమం మే అగదం కృతా పుష్పావతీః ప్రసూవతీః ఫలనీరఫలాహుతా అశ్వా ఇవ సరిద్వరీర్వీరుధః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తద్వో దేవీరుపబ్రువే రపాగుంసిరఘ్నతీరితరపశ్చాయమానాః అశ్వద్ధేవో నిషదనం పర్ణేవో వసతిః కృతా గోభాజయత్కిలాసధయత్సనవధపూరుషం యదహం వాజయన్నిమా ఓషధీర్వస్తః దధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురా జీవరుభో యథా విదూషదయః సంగచ్ఛంతే రాజానః సమితావివ విప్రస్సౌచ్యతే భిషగ్రక్షోహామీవ చాతనః నిష్కృతిర్నామ వో మాతాథా యూయగ్గుస్థసంకృతీ
सरापदद्रिनी शनयदामयति निष्कृता अन्यावो अन्यामवत्वन्यान्यस्यामुपावता ताः सर्वाहोषधयः संविधाना इदं मे प्रावता वचः उच्छुष्माहोषधीनाङ्गावो गोष्ठादिवेरते घनकुं सनिष्यन्ति नामात्मानन्तव पूरुष अतिविश्वा परिष्ठास्तेन इव व्रजमक्रमुः ओषधय प्राचुच्यवुर्यत्किञ्च तनुवागुम्रपः यानसुरात्मानय्याः विविशुः परुः परुः तास्ते यक्ष्मम् विबाधन्तामुग्रो मध्यमशीरिव सा कैयक्ष्मप्रवदश्येन किकिदीविना साकम् वातस्य धाज्या साकम् नश्य विहाकया अश्वावती पुंसोमवती मूर्जयन्ती मुदोजसम् आविच्छि सर्वा ओषधीरस्मा अरिष्टतातये या फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्द्वगुंहसः या ओषधय सोमराग्ने प्रविष्टाः पृथिवीमनो तासां ममस्युत्तमः प्रणो जीवातवे सुवा अवपतन्तीरवदन्ति व ओषधयः परी यं जीवमश्नवामहैन सरिष्याति पूरुषः याश्चेदमुपशृण्वन्ति याश्च दूरम् परागताः इह सङ्गत्यताः सर्वास्मै सन्धत्त भेषजम् मा भोरिषखनिदायस्मै चाहम् खनामि वः दिवः चतुष्पदस्माकम् सर्वमस्वनातुरम् ओषधय प्रावदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्त्वगुं राजन् पालयामसि हरिः ॐ। అన్ని యుగాలలోనూ మానవ మేధాశక్తిని పెంచేందుకు ఉపనిషత్తులు ఎంతగానో దోహదపడతాయి. ఆ ఉపనిషత్తులు అందించిన అంతరార్థాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. మూడు వరములు నా నుండి నీవు పొందవచ్చు అని చెప్పేసి యమధర్మరాజు చెప్పాడు. నచికేతు మొదటి వరాన్ని అడిగేశాడు. ఇక రెండవ వరము, స్వర్గే లోకే నభయం కించ నాస్తి నతత్రత్వం నజరయా విభేతి ఉభేతీత్వా అశనాయా పిపాసే శోకాదికో మోదతే స్వర్గలోకే. ఇచ్చట స్వర్గలోకే స్వర్గలోకే అని చెప్పేసి స్వర్గే లోకే స్వర్గలోకే అని రెండుసార్లు ఆ స్వర్గలోక విషయాన్ని ఇక్కడ ప్రస్తావింపబడ్డది ఈ మంత్రములు. వేద పురుషుడు స్వర్గలోకం అనే శబ్దాన్ని రెండుసార్లు ఇచ్చట చెప్తూ ఉన్నారు వేద పురుషుడు. ఇచ్చట అర్థమేమింటే ఈ మంత్రములో రెండుసార్లు చెప్పబడ్డదండి. ఎక్కడైనా ఆదరాద్విరుక్తి అని దాని యొక్క మహత్వం చెప్పడానికి రెండుసార్లు చెప్తారనమాట. అయితే ఇక్కడ స్వర్గం అనే శబ్దానికి ఇంద్రాది దేవతలకు వాసభూమి అయినా భోగభూమి అయినటువంటి స్వర్గలోకం అని అర్థమవుతుంది. అది ప్రధానం కాదు. ఇక్కడ ప్రధానంగా చెప్పిన స్వర్గలోకం వేరే, అప్రధానంగా చెప్పింది వేరే. స్వర్గము అనే శబ్దానికి మోక్షమనే అర్థము. వాస్తవంగా అందరి దృష్టిలో స్వర్గము అనే ఏ లోకమైతే ఉన్నదో ఆ స్వర్గం వచ్చేసి ఆ లోకము కర్మచే ప్రాప్తమయ్యేది. కర్మచే ప్రాప్తమైన ఆ లోకము బహుకాలం ఉండదు, కొంతకాలం ఉంటుంది. ఆచరించిన ఆ సత్కర్మ ఎంతవరకు దాని యొక్క ప్రభావము, ఆ ప్రభావం ఉన్నంతవరకు ఉండి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసేయాలి. జ్ఞానం ఇలాంటిది అంటే జీవుల జనన మరణాన్ని పోగొట్టేది జ్ఞానం. వారి కర్మాచరణ జనన మరణాలను పోగొట్టదు. అది ఆ కర్మాచరణ వల్ల కొంతవరకు సుఖానుభవం కలగవచ్చు అంతే. అయితే జ్ఞానము చాలా గొప్పది. ఇలాంటి జ్ఞానముచే పొందే లోకము స్వర్గం కాదది. జ్ఞానానికి చాలా విలువ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటాడు గీతాచారు. ఆ జ్ఞానము చాలా గొప్పది.
ఈ స్వర్గలోకమంటారా దానికి జ్ఞాన సంబంధం లేదు కర్మాచరణతే వచ్చేది మనం చేసిన పుణ్యము తక్కువైపోతే క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి పుణ్యము క్షీణమైన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చేసేల అలాంటి లోకము స్వర్గలోకం ఆ స్వర్గలోకాన్ని గురించి ఎందుకు అడుగుతాడో నచికేతు విచ్చట నచికేతు మహాజ్ఞాని యమధర్మరాజుచే కూడా పూజింపబడినటువంటి వ్యక్తి గొప్ప దివ్య బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానులు ఎవరు కూడా స్వర్గలోకాన్ని అపేక్షించరు కొద్దిగా కాస్త శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి సాధారణ మనుషులే స్వర్గలోకం హేయమని తిరస్కరించేటప్పుడు గొప్ప గొప్ప జ్ఞానులు స్వర్గలోకం కొరకు ఎందుకు పునరావృత్తి సహితమైన స్వర్గలోకాన్ని ఎందుకు అపేక్షిస్తారు కాదది ఇచ్చట స్వర్గే లోకే నభయం కించ నాస్తి ఆ స్వర్గలోకములో ఎలాంటి భయము లేదు మృత్యు బాధ లేదు వార్ధక్యము లేదు ఆకలి దప్పులు లేదు శోకములు లేదు అంటున్నా అయితే ఇంద్రాది దేవతలు ఉన్నటువంటి స్వర్గలోకములో మనకు అన్ని రకాల భోగాలు ఉన్నప్పటికీ కూడా అచ్చట సంపూర్ణ సుఖం ఉండదు ఏదో ఇంకా బాధలు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి తపన ఎక్కువగా ఉంటుంది కొంతకాలమేది తిరిగి వచ్చేది అయితే శాశ్వతంగా అక్కడే ఉండేది వార్ధక్యం లేకుండా పునరావృత్తి రహితంగా ఉండే స్వర్గలోకం అది మాత్రం కాదు కాబట్టి స్వర్గే లోకే అనే శబ్దానికి ఇచ్చట ప్రసిద్ధంగా అందరూ విన్నటువంటి ఆ స్వర్గలోకం అనే అర్థం కాదు ఇక్కడ స్వర్గము అంటే మోక్షం అనే అర్థం కూడా ఉన్నది భాగవత ఆరంభములోనే ఎక్కడ ఈ భాగవతం జరిగింది అని చెప్పడానికి నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ శవనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాశతాన్ అనిమిష క్షేత్రమైన నైమిషారణ్యములో 1000 సంవత్సర కాలము చేయదగిన గొప్ప జ్ఞానయజ్ఞాన్ని శవనకాది మహర్షులు చేస్తూ ఉన్నారు దేని కొరకు అంటే సత్రం స్వర్గాయ లోకాయ స్వర్గలోక ప్రాప్తి కొరకు చేశారు అంటున్నారు ఇంత కష్టపడి దివ్య జ్ఞాన యజ్ఞం చేసేది స్వర్గలోకం కొరకు ఆ మేధావులు ఎందుకు చేస్తారు అచ్చట స్వర్గలోకం అంటే కేవలం ఆ పురుషోత్తముని యొక్క అనుగ్రహం ద్వారా మరణరహితమైన పునరావృత్తి రహితమైన మోక్షమనే అర్థము ఆ స్వర్గానికి ఎలా చెప్పారో అదేవిధంగా ఇచ్చట కూడా స్వర్గే లోకే నభయం కించ నాస్తి నతత్రత్వం నజరయా బిభేతి నచికేత అచ్చట వార్ధక్యము లేదు భయము లేదు ఇంకేమీ లేదు మృత్యువు లేదు శిక్షించేవారు లేదు ఎవరు కూడా అచ్చట ఆకలి దప్పులు లేదు శోకములు లేదు అని ఈ విధంగా చెప్తున్నారు అంటే ఇచ్చట ఇక్కడ వర్ణింపబడినటువంటి లోకం ఏది అన్నట్టయితే మోక్షము అంటే ఇచ్చట చికేతు యొక్క అంతర్గతం ఏమైనట్టయితే రెండవ ప్రశ్న స్వర్గాగ్ని గురించి అడుగుతున్నాడు ఆ స్వర్గలోక ప్రాప్తి కొరకు ప్రార్థించవలసినటువంటి అగ్ని అంటే అగ్ని అనే ప్రసిద్ధంగా మనకు అగ్నిపించే అగ్నిదేవత లోపల అగ్నిపురుషుని అంతర్యామిగా ఉన్నటువంటి ఆ ప్రధానమైన అగ్నిశబ్ద వాచ్యుడైనటువంటి ఆ భగవంతుడు పరబ్రహ్మనే అగ్ని అనే శబ్దంతో పిలువబడుతున్నాడు అతడే ఆ స్వర్గాగ్ని విద్యకు ముఖ్య వ్యక్తి అలాంటి స్వర్గాగ్ని విద్యను తెలుసుకోవాలన్నట్టయితే స్వర్గప్రాప్తి కొరకు ఏ అగ్నిని ఉపాసించాలా ఏ అగ్నిని మనము తెలుసుకోవాలా అలాంటి అగ్ని విద్యను గురించి నాకు తెలుపు ఆ పరబ్రహ్మ సాక్షాత్కారానికి కావలసిన జ్ఞానాన్ని నాకు ఉపదేశించు అనేదే ఈ మంత్రానికి అర్థం కానీ స్వర్గలోక ప్రాప్తి కొరకు అనే అర్థం మాత్రం కాదు అని తెలుసుకోవాలి చదా వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం శ్రీనివాసాయ మహతే నిష్కళాయ కళాత్మనే నమోస్తు పద్మనేత్రాయ పవిత్రాయ ఆదివేధసే నమస్తే కమలాకాంత నమః కమలలోచన నమః కారుణ్య పుణ్యశ్రీ నమః కాలాత్మక ప్రభో కాలాత్మకుడు తిథర్వారస్య నక్షత్ర యోగకరణమేవచ అని మనం చెప్పుకున్నాం పరమాత్మ కాలస్వరూపుడు కాలంలో ఉండేటువంటి సంవత్సర అయన మాస ఋతు పక్ష తిథి వార నక్షత్ర యోగకరణాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అందుచేతనే నిత్యం కూడా శ్రీవారి సన్నిధిలో కొలువులో
ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలన్నిటిని స్వామికి ఒక్కసారి వినిపిస్తారు తన స్వరూపాన్ని తానకు విన్నపం చేసినట్లుగా అలాంటి శ్రీనివాసాయ మహతే నిష్కళాయ కళాత్మనే ఆయన నిష్కళుడు కళాత్ముడు ఈ ప్రపంచమంతా కూడా చుట్టచుట్టేసి ప్రళయకాలంలో తనలో దాచుకున్నప్పుడు ఆయన నిష్కళుడు నిష్కళాత్మకుడు అని చెప్పనని సాక్షాత్ శుద్ధస్వరూపుడు కింద ప్రకాశిస్తాడు అప్పుడు సృష్టి చేసి ఈ ప్రపంచమంతా చిత్ర విచిత్రమైనటువంటి 84 లక్షల జీవరాశులతోనూ ప్రకాశిస్తున్నప్పుడు కళాత్మకుడుగా ఆయన స్తుతింపబడతాడు. నమోస్తు పద్మనేత్రాయ చక్కటి తామర రేకుల వంటి కనులు కలిగినటువంటి శ్రీనివాస ప్రభువుకు నమస్కారం. పవిత్రాయ ఆదివేధసే వేధ అంటే బ్రహ్మ వేధాహ వేధసో వేధసః ఈయన బ్రహ్మ అంటే దేనికి సృష్టికారకుడు. ఆదివేధసే బ్రహ్మను కూడా సృష్టించినటువంటి పరమాత్మ ఈ శ్రీనివాసమూర్తి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు మాధవుడు ఎన్ని పేర్లతో పిలిచినా ఆయనే మనకి. నమస్తే కమలాకాంత లక్ష్మీదేవి యొక్క పేర్లలో కమల అనేటువంటిది ఒక విశేషమైనటువంటి నామం. కమలా పేరుతో ఉన్నటువంటి లక్ష్మీదేవికి కాంతుడు భర్త అయినటువంటి వాడు. నమః కమలలోచన నమః కారుణ్య పుణ్యశ్రీ దయాసముద్రుడైనటువంటి వాడు ఈ పరమాత్మ శ్రీనివాసమూర్తి కాలస్వరూపుడైనటువంటి వాడు ఆయన ఈ మాధవుడికి మనం ఈ మాధవ ఉపనామకమైన వైశాఖ మాస సందర్భంగా మరొక్కసారి నమస్కారం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వైశాఖ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి గురువారం చిత్తా నక్షత్రం మే 19వ తేదీ. ఈరోజు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వసంతోత్సవ ప్రారంభం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, తర్వాత అంకురార్పణతో శ్రీవారి పట్టమహిషి అయినటువంటి అమ్మవారికి వసంతోత్సవం ప్రారంభమవుతాయి. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవంలో ఈరోజు 6వ రోజు ఉదయం హనుమద్వాహనం, అలాగే సాయంత్రం 3 గంటల నుండి వసంతోత్సవం, ఆ తరువాత రాత్రి గజవాహనోత్సవం జరుగుతాయి. అలాగే స్వామివారి అనుబంధ దేవాలయాలైన హృషీకేశు నారాయణ మండలంలో వేయించేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ ప్రారంభం, ధ్వజారోహణం, రాత్రికి పెద్దశేష వాహనోత్సవం జరుగుతుంది. అలాగే దేవుని కడపలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్లవోత్సవాలు అంటే తెప్ప ఉత్సవాలు ఈరోజుతో ప్రారంభమవుతాయి. ఇవి ఈరోజు విశేషాలు. వ్యాస మహర్షి అందించిన పురాణాలలోని ఒక శ్లోకాన్ని విని అందులోని పరమార్థాన్ని గ్రహిద్దాం. వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ త్రీన్ పునాతిహి. వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ త్రీన్ పునాతిహి. వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తప్పాద సలిలం యథా. శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో వేదవ్యాసుల వారు అందించిన ఒక గొప్ప శ్లోకం ఇది. పూర్వం పరీక్షిత్ అనే రాజు 7 రోజులలో మరణం పొందే శాపాన్ని పొందాడు. 7 రోజుల్లో మోక్షం పొందడం ఎలాగా అనుకుంటూ ఉండగా ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల సుఖమహర్షి అక్కడికి వచ్చాడు. సుకుడి ద్వారా 7 రోజులలో సంపూర్ణంగా భాగవతం విని తద్వారా మోక్షం పొందాడు ఆయన. అందులో దశమస్కంధంలో శ్రీకృష్ణుడి యొక్క లీలలు వినాలి అని ఉంది అని పరీక్షిత్తు శుకుడిని అడిగితే అప్పుడు శుకుడు అంటాడు,
महाराजा नी बुद्धि विष्णु कथलु विनालनि कोरुकुंटुन्नदि आ विष्णु कथलु एटुवंटिवि चेबुतुन्नारु विनु त्रीन् पुरुषान् पुनातिहि మూడు రకాలైన జీవుల్ని తరింపజేస్తుంది ఇక్కడ పురుష శబ్దమునకు ప్రాణి అని అర్థం వాడు ఆడవచ్చు మగవచ్చు నపుంసకుడవచ్చు ఇంకా ఏ జంతువైనా అవ్వచ్చు ఏ పక్షి అయినా అవ్వచ్చు ఎవరైనా వాసుదేవుడికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తే కథలు వింటే వారు మూడు రకాల వ్యక్తులు తరిస్తారు ఎవరా ముగ్గురు అంటే వక్తారం ఉపన్యాసం చెప్పువారిని శ్రీ మహావిష్ణువు కథలు ఎటువంటివి ముందుగా ఉపన్యాసం చెప్పేవారిని తరింపచేస్తాయి భగవంతునికి సంబంధించిన కథలు చెప్పే అందరినీ కూడా ఆ కథ తరింపచేస్తుంది రెండవది పృచ్ఛకం అంటే ప్రశ్నించువాడు భాగవతం విన్నాక భాగవతంలో ఎక్కడో చోట ఏదో సందేహం వస్తుంది అలాంటి సందేహాలని పురాణం పూర్తయ్యాక చెప్పే గురువుల దగ్గరికి వెళ్ళి మాకు భాగవతంలో కృష్ణుడికి సంబంధించి లేక ఈ కథకి సంబంధించి ఈ అనుమానం వచ్చింది తీర్చండి అని ప్రశ్నించేవాడికి పృచ్ఛకుడని పేరు అలాంటి ప్రశ్నించేవారిని తరింపచేస్తుంది శ్రోత్రూన్ అంటే వినేటటువంటి వారిని ఇలా టీవీల దగ్గర కూర్చుని వినేవాడని కానీ లేక ఎదురుగుండా గురువుల దగ్గర కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటున్న వారిని కానీ వినేవారందరినీ కూడా తరింపచేస్తుంది వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథ ఇది కొసమెరుపు నాయన వాసుదేవుడికి సంబంధించిన కథ అందులో ఉన్న విశేషాలు ఇవి ఉపన్యాసం చెప్పేవాడిని ప్రశ్నించేవాడిని వినేవారిని అందరినీ తరింపజేస్తుంది ఎలా తరింపజేస్తుందో ఉదాహరణ చెప్పాడు తత్పాద సలిలం యథ శ్రీ మహావిష్ణు పాదాల నుంచి ఒకప్పుడు గంగ పుట్టింది ఒకప్పుడు వామనావతారం ఎత్తినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక కాలు పైకెత్తాడు ఈ కాలితో ఊర్ధ్వలోకాలను ఆక్రమించాడు అప్పుడు ఆ కాలిని బ్రహ్మదేవుడు కమండల జలంతో కడిగాడు అప్పుడు ఆ పాదాల నుంచి ఒక అపూర్వ నది భూలోకంలో ప్రవహించింది స్వర్గం నుంచి భూమి దాకా అదే విశ్వనది గంగానది అందుకని అప్పటి నుంచి గంగానదికి విష్ణు పాదాల నుండి పుట్టినది గనక విష్ణుపుత్రి విష్ణు పాదోద్భవ అని పేర్లు వచ్చాయి విష్ణు పాదాల నుండి పుట్టిన గంగలో ఒక్కసారి సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ఆనాటి వరకు వాడు చేసిన పాపాలన్నీ పోతాయి ఎందుకంటే ఆ గంగకు అంత శక్తి ఉన్నది దానికి రెండు కారణాలు ఒకటి బ్రహ్మగారు కడగడం వల్ల రెండోది విష్ణు పాదాల నుండి పుట్టడం వల్ల విష్ణు పాదాల నుండి పుట్టిన గంగలో స్నానం చేసిన వెంటనే పాపాలు ఎలా పటాపంచలవుతాయో అలాగే విష్ణువు కథలు కూడా చెప్పేవాడిని వినేవాడిని ప్రశ్నించేవాడిని గంగలాగే పవిత్రం చేస్తుంది కాబట్టి నిరంతరం గంగానదిలో స్నానం చెయ్యలేనివాడు ఈ విష్ణువు కథ వినండి అని చెప్పాడనమాట ఈ శ్లోకం ద్వారా రోజు భాగవత కథ వినండి గోవింద స్మరణ చెయ్యండి ప్రశ్నించండి అప్పుడు నిరంతరం గంగలో స్నానం చేసిన యోగం మనకి పడుతుంది ఈ శ్లోకాన్ని అసలు వీలున్నప్పుడల్లా పారాయణ చేయండి సప్తాహకాలం ఈ శ్లోకాన్ని రోజు ఉదయం పూట 108 సార్లు పారాయణ చేస్తే 700 సార్లు భాగవత సప్తాహం చేసిన పుణ్యం వస్తుందని చెప్పారు కాబట్టి ఈ శ్లోకాన్ని అలా సప్తాహ దీక్షతో కూడా పారాయణ చేయండి వీలున్నప్పుడల్లా చదువుకోండి తరించండి వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ త్రీన్ పునాతిహి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా వసంత ఋతువులో రెండవ మాసమైన వైశాఖ మాసం మాధవునికి ఎంతో ప్రీతికరం కనుక ఆ మాధవుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ పూత చరిత్రుడు అంబరీష చక్రవర్తి దేవర్షి అయినటువంటి నారద మహాముని ద్వారా శివ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు మాధవ మాసంలో స్వామి నారద నీవు త్రిలోక సంచారివి ఎన్నో గొప్ప లీలలను నీవు వినే ఉంటావు తారకాసురుడు అని చెప్పి పూర్వం రాజు ఉన్నాడని చెప్పి చెప్పేవే వాడు బ్రహ్మరాక్షసుడని కూడా నేను విన్నాను అటువంటి వాడు వరగర్వితుడై ముల్లోకాలని కూడా పీడిస్తున్నాడు అని చెప్పి కూడా చెప్పావు నువ్వు మరి అంతటి వాడిని శిక్షించేటువంటి వాళ్ళే లేరా శివునికి మరి పిల్లలే పుట్టలేదా అని అంటే నాయన శివుడు ఎప్పుడైతే సతీదేవిని కోల్పోయాడో అప్పుడు చాలా ఆవేదన చెందాడు తన యొక్క కారణము కానీ ఆ యొక్క సతీదేవి కోల్పోవటం అనేటువంటిది కూడా జరిగిందేమో అనే భావన వచ్చింది ఎందుకంటే
ఒక దివ్యమైనటువంటి దాంపత్య ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఎంతటి హృదయం కలిగినటువంటి వాడైనా ఎంతటి జ్ఞాని అయినా కొంత ఆవేదన చెందుతాడు. మహానుభావుడైనటువంటి పరమశివుడు సజ్జనులకు ఆరాధ్యుడైనటువంటి వాడు సతీదేవిని కోల్పోయిన తర్వాత మనస్సుకు ప్రశాంతత కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా తపస్సు చేస్తూ ఉండేటువంటి కాలంలో ఆయన ఎందు గొప్ప సంతానము కలగాలి, తారకాసుర వధ జరగాలి అని దేవతలు చాలా ప్రార్థన చేస్తూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, అయ్యా సతీదేవి చనిపోయింది నిజమే, కానీ ఆవిడ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి పుత్రికగా వచ్చింది, ఆమె పెరిగి పెద్దదవుతున్నది, ఆమె ద్వారా శివునికి సంతానం కలుగుతుంది, ఆ జన్మించేటువంటి కుమారుడే ఈ తారకాసుర సంహారం చేస్తాడు, కనుక మీరు దుఃఖాన్ని విడనాడండి అని దేవతలకి చెప్పాడు. బ్రహ్మగారి ఉపదేశాన్ని విన్నటువంటి దేవతలందరూ సంతోషించారు. వారు వచ్చి, అయ్యా మరి ఆ పర్వతరాజు పుత్రిక పార్వతి పెద్దదైపోయింది, యుక్త వయస్సులోకి వచ్చింది, ఆమె గొప్ప జగన్మాతగా విరాజిల్లుతూ ఉన్నది, ఆ తల్లి పరమశివుణ్ణి చేరాలి అని అంటే మనం పురుష ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాన్ని, కార్యములన్నీ కూడా ఏదో ప్రయత్నము చేస్తే అవి సమగ్రమవుతాయి, సంపూర్ణమవుతాయి. అలా కాకుండా నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ, సింహం నిద్రపోతూ ఉంటే జంతువులు తమంత తాముగా సింహం యొక్క నోట్లోకి చేరవు. సింహం లేవాలి, వెళ్ళాలి, వేటాడాలి, అప్పుడే జంతువులు ఆహారంగా సింహానికి లభిస్తాయి. కనుక మనిషి కూడా దాని నుంచి స్ఫూర్తి పొంది తమ కార్యములు తాము చేయాలి అని చెప్పి ఆలోచించాలి అని వారు తలుచుకుని, దేవేంద్రుల వారు కూడా బృహస్పతితో గొప్ప ఆలోచన చేసి, దేవతలారా ఓ పని చేద్దాం, మనం ఆ విష్ణుదేవుని యొక్క కుమారుడు పరమ సౌందర్యమూర్తి వసంతుని స్నేహితుడు రతీదేవి భర్త అయినటువంటి మన్మధుడిని పిలుద్దాము అని అన్నారు. ఆయన ఆజ్ఞ అనుసారం మన్మధుడు కూడా సభకి వచ్చాడు. తన వేయి కళ్ళతో ఆ ఇంద్రుడు వారు ఆయనను చూసి, మన్మధుడిని చూసి ఆయన్ని ఆదరించి, ఓ మన్మధ, దేవకార్యం కోసం నీవు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతావని తెలుసు, నీవు ఆ పరమశివుణ్ణి పార్వతికి అనురక్తుడిగా చేయాలి, ఎందుకంటే సతీదేవే పార్వతిగా పుట్టింది, వారిరువురు వల్ల జన్మించేటువంటి సంతానమే మన పైన దాడి చేస్తూ ఉండేటువంటి తారకాసురుణ్ణి సంహరించేటువంటి శక్తి సామర్థ్యములతో ఉంటుంది అని చెప్పి శివదేవునికి పార్వతికి పుట్టేటువంటి సంతాన ప్రయోజకత్వాన్ని తెలియజేశాడు దేవేంద్రుడు. వెంటనే మన్మధుడు, అయ్యా దేవకార్యం కోసం నా దేహాన్ని ఇవ్వటానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, ఈ సృష్టి కార్యానికి పుష్టినిచ్చేటువంటి ఏ కర్మకైనా నేను తల ఉంచుతాను అని చెప్పి తనకు ఉండేటువంటి బాణములను సిద్ధం చేసుకున్నాడు. ఆయనకి 5 పూబాణములు ఉంటాయి, అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్తలం. ఈ పంచబాణములతో చెరుకు విల్లుని చక్కటి ధనస్సుగా చేసుకుని ఆయన తపస్సు చేస్తూ ఉండేటువంటి శివుడి దగ్గరికి పరిచర్యలు చేయటానికి పార్వతి వస్తే ఆ పార్వతి మీద ప్రయోగించాడు. పార్వతీదేవి మీద మనస్సు పడ్డటువంటి పరమశివుడు ఒక్కసారి ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఈ వృత్తాంతాన్ని చక్కగా తెలియజేశాడు ఆ యొక్క అంబరీష చక్రవర్తికి. ఆసక్తిగా ఆయన వింటూ ఉన్నాడు. దేవగురువైనటువంటి ఆ నారద మహర్షి ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈ శివదేవుని యొక్క కటాక్ష వీక్షణాలు అమ్మవారిపై ఎలా ప్రసరిస్తున్నాయో దాన్ని తెలియజేసినటువంటి, పురాణములు అన్నిటికీ కూడా సంకలనము చేసినటువంటి గొప్ప దివ్యస్వరూపుడైనటువంటి వ్యాసుల వారి యొక్క శ్రీచరణాలకు నమస్కరిద్దాం. వందే గురుపరద్వంద్వమవాంగ్మాన సగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. సదాచారములను పాటించడము వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. సదాచారంలో వేదము చెప్పినటువంటి సదాచారాన్ని చెప్పుకుంటున్నాం. వేదము శిక్షావళిలో ఇవి ఆచరించదగినవి అని చెప్పి చెప్పింది. వేదాన్ని రక్షించుకోవాలి, స్వాధ్యాయము ద్వారా, ప్రవచనము ద్వారా వేదాన్ని రక్షించుకోవాలి అని చెప్పి మనకి అది కర్తవ్యంగా, అది సదాచారంలో భాగంగా వేదమే శాసించి చెప్పింది. లేకపోయేటట్లయితే ఆ వేద భాగాన్ని కోల్పోతే అనేక రకాల నష్టాన్ని పొందుతాం మనం.
ఆ వేదం నుంచి వచ్చినటువంటి ఉపవేదాలు ఈనాటికి కూడా వైజ్ఞానిక రంగంలో చాలా విశేషమైనటువంటి శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నాయి కాబట్టి ఆ వేదాల్ని రక్షించుకుంటేనే ఉపవేదాలు రక్షింపబడతాయి మన విజ్ఞాన సంపద ప్రపంచానికి కూడా చూపించేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపవేదము ఆయుర్వేదం అయితే యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపవేదము ధనుర్వేదం అయితే సామవేదానికి సంబంధించినటువంటి ఉపవేదము సంగీత శాస్త్రానికి సంబంధించిన గాంధర్వ వేదము అని అంటారు గాంధర్వ విద్య సంగీత విద్య వేదానాం సామవేదోస్మి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు సామవేదం వేదాల్లో సామవేదాన్ని నేనే అని ఆ సామవేదము నుంచి వచ్చిందే గాంధర్వ వేదం అంటే సంగీత శాస్త్రం అంతా కూడా సామవేదం ఆధారంగా ఏర్పడినటువంటిదే సామవేదం యొక్క ఉదాత్త అనుదాత్త స్వరితాల నుండి స్వరములు ఈ స్వరముల నుండే సంగీత స్వరాలు వచ్చాయి సామవేదంలో ఉండేటటువంటి ఉదాత్త స్వరము నుండి నిగా అనేటటువంటి రెండు సారీగమపద ని అనేటటువంటి వాటిలో నిగా అనేటటువంటివి సామవేదంలో ఉన్నటువంటి ఉదాత్త స్వరం నుంచి వచ్చాయి అట్లాగే సామవేదంలోంచి అనుదాత్త స్వరం నుంచి రిదా సారీ గమపద ఆ రీదా అనేటటువంటివి అనుదాత్త స్వరం నుంచి వచ్చాయి స్వరితము నుండి సమాప అనేటటువంటి మూడు స్వరాలు వచ్చాయి అట్లా మొత్తం ఏడు స్వరాలు సరిగమపదని అనేటటువంటి ఏడు స్వరాలు కూడా సామవేదానికి సంబంధించినటువంటి ఉదాత్త అనుదాత్త స్వరితాల నుంచి వచ్చాయి ఈనాటికి కూడా ప్రపంచం మొత్తానికి సంగీతానికి కావలసినటువంటివి ఈ ఏడు స్వరాలే సప్త స్వరాలు ఇదంతా కూడా మన గాంధర్వ వేదం చెప్పినటువంటి విషయం అసలు ఈ సప్త స్వరాలు కూడా ఎలా స్వీకరింపబడ్డాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది స అనేటటువంటిది షడ్జం మయూరో వదతి అని చెప్పి దాన్ని షడ్జము అని అంటారు స అనేటటువంటి దాని సప్త స్వరాల్లో మొదటిదైన సాని షడ్జము అంటారు షడ్జము అంటే షడ్జం మయూరో వదతి నెమలికి సంబంధించినటువంటి స్వరము స అనేటటువంటిది అని చెప్పి మన వాళ్ళు గుర్తించారు ఇప్పటికి కూడా అందరూ అంగీకరిస్తున్నారు ప్రపంచమంతా అంగీకరిస్తోంది రీ అనేటటువంటి దాన్ని రిషభము అన్నారు ఎద్దు రంక యొక్క స్వరము ఇది అని చెప్పి మన వాళ్ళు గుర్తించారు రీ అనేది రిషభం గా అనేటటువంటి దాన్ని గాంధారము అన్నారు సారీ గా ఆ గా అనేటటువంటిది మేకకి సంబంధించినటువంటి ఉచ్చారణలో దాని స్వరంలో ఈ గా అనేటటువంటిది ఉన్నది అని గుర్తించారు అలాగే మా అనేటటువంటిది మధ్యము క్రౌంచ పక్షి యొక్క ధ్వని నుంచి ఈ మా అనేటటువంటి శబ్దం దానికి కావలసినటువంటి స్వరం పుట్టింది అని చెప్పి మన వాళ్ళు గుర్తించారు ప అనేటటువంటిది పికస్వరం పంచమ శబ్దము అన్నారు అంటే పికమంటే కోకిల కోకిలకి సంబంధించినటువంటి ఆ కుహు ధ్వనిలో నుంచి ఈ ప వచ్చింది అని చెప్పి ప ఆ ఉచ్చారణలో సాధారణమైనటువంటి వ్యక్తులు గుర్తించలేకపోయినా విద్వాంసులైనటువంటి వాళ్ళు గుర్తిస్తారు పికస్వరానికి ఎంత శక్తి ఉన్నది అనేదాన్ని పరిశీలించి కోకిల యొక్క స్వరము వల్ల మనకు పుట్టబోయేటటువంటి రోగాలు కూడా కొన్ని అంకుర దశలోనే పోతాయి అని చెప్పి ఆనంద సాగరము అనే వైద్య శాస్త్రం చెప్పింది కాబట్టి ఏడు స్వరాల్లో ఒక్కొక్క స్వరము కూడా రోగాల్ని పోగొట్టగలిగినటువంటిది అంత శక్తి కలిగినటువంటిది అని మనకు అర్థమవుతుంది దా అనేటటువంటి దాన్ని దైవతము అన్నారు అది గుర్రము యొక్క స్వరము నుంచి వచ్చింది నీ అనేటటువంటిది నిషాదము అని చెప్పి ఏనుగు యొక్క ఘీంకారము నుంచి వచ్చింది ఇలా ఏడు స్వరాలు ఎలా పుట్టాయి అనేటటువంటిది మన వాళ్ళు ఎంతో సునిశ్చితమైనటువంటి పరిజ్ఞానంతో గుర్తించారు ఏడు స్వరాల నుంచే మొత్తము సంగీత శాస్త్రం పుట్టింది ఈ సంగీత శాస్త్రానికి ఉన్నటువంటి శక్తి ఇంత అంతా కాదు కాబట్టి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అని చెప్పి జ్ఞానం ఉన్నటువంటి వాడు కాదు అజ్ఞానులైనటువంటి వాడు కూడా శిశువు పసిబిడ్డ వాడికి లౌకిక జ్ఞానం లేదు సంగీతాన్ని గురించి వాడికేమీ తెలియదు కానీ వాడు ఆ సంగీత స్వరము వింటే హాయిగా నిద్రపోతాడు మన వాడు జోలపాడితే అలా నిద్రపోతాడు అంటే సంగీత జ్ఞానం వాడుకున్నది పశువు లేడి దానికి జ్ఞానం ఉన్నది పాముకి సంగీత జ్ఞానం ఉన్నది ఈ విధంగా
సంగీత జ్ఞానము ఎన్ని రకాల జంతువుల నుంచి వచ్చింది ఎటువంటి వాటికి ఈ జ్ఞానం ఉంటుంది అనేది కూడా ఆ గాంధర్వ వేదానికి సంబంధించిన ఉపవేదం చెబుతోంది స్వస్తి తెలుగులో లలితమైనటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భతృహరి సుభాషితాలలోని ఒక పద్యం గురించి తెలుసుకుందాం ఒకచో నేలను పవ్వలించు ఒకచో నొప్పారు పూసెజ్జపై ఒకచో శాకముల రగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనంబు ఒకచో బొంత ధరించు ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ ఈ పద్యంలో కార్య సాధకుని యొక్క లక్షణాలను గూర్చి మహాకవి తెలియజేస్తూ ఉన్నారు కార్య సాధకుడు అంటే పనిని సాధించేటువంటి వాడు అటువంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు మనం ఎన్నో పనులను ప్రారంభం చేస్తూ ఉంటాం ఆ పనుల్ని రకరకాల కారణాల చేత వదిలేస్తూ ఉంటాం కానీ ఎవరైతే పనిని సాధిస్తారో పూర్తి చేస్తారో వారే ఉత్తములు వారిని కార్య సాధకులు అంటారు వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలాంటివి ఒకచో నేలను పవ్వాలించు ఒకచో ఒప్పారు పూసెజ్జపై ఒక్కోసారి పూలపాన్పు మీద పడుకొని ఉంటాడు కార్య సాధకుడు అది పోతుంది నేలను పడుకోవాల్సినటువంటి స్థితి వస్తుంది అయినా దానికి కూడా ఏం బాధపడడు ఒక్కోసారి మామూలు భోజనం దొరుకుతుంది ఒక్కోసారి భక్ష భోజ్య లేహ్య శోష్య పానీయాదులతో కూడినటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజనం లభిస్తుంది దానికి కృంగిపోడు దీనికి పొంగిపోడు ఒక్కోసారి యోగ్యాంబరాలను ధరిస్తాడు మంచి పట్టు పీతాంబరాలను ధరించేటువంటి అవకాశం వస్తుంది ఒక్కోసారి సాధారణమైనటువంటి బొంత ధరించేటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితిలోనైనా ఇటువంటి పరిస్థితిలోనైనా సమత్వంతో ధీరత్వంతో ఎందుకుంటాడు అంటే లెక్కకు రానీయడు వీటిని పరిగణించడు ఎందుకని ఇవి కాదు అతను పరిగణించాల్సినటువంటి విషయాలు తన పని పూర్తవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని అతను పరిగణనలోకి తీసుకుంటాడు వీటిని లెక్కకు రానీయడు కార్య సాధకుడు దేన్ని దేన్ని లెక్కకు రానీయడు అంటే దుఃఖం బున్ దుఃఖాన్ని లెక్కకు రానీయడు పని సుఖాన్ని అది కూడా లెక్కకు రానీయడు దుఃఖమైన సుఖమైన దాన్ని సమానంగా పరిగణించి లక్ష్యం వైపుకు అడుగులు వేస్తూ ఉంటాడు ఎవడైతే లక్ష్యం వైపు నుంచి తన చూపును త్రిప్పకుండా వెళుతూ ఉంటాడో అతనే కార్య సాధకుడు అవుతాడు కార్య సాధనలో దుఃఖం వస్తుంది కృంగిపోరాదు సుఖం వస్తుంది పొంగిపోరాదు కార్యాన్ని వదిలిపెట్టేయకూడదు అందువల్ల చాలా జాగ్రత్తగా మానవుడు అడుగులు వేసుకుంటూ లక్ష్యం వైపు వెళ్ళాలి కార్య సాధకుని లక్షణాలు ఇలా ఉంటాయి అని కవిగారు మనకు ప్రబోధించారు దీన్ని మనం గుర్తుపెట్టుకొని మనం కార్య సాధన వైపు వెళుతూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు వస్తాయో చూసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూసుకోవాలి మనం చూస్తూ ఉంటాం కొంతమంది విద్యార్థులు చేరేటువంటి బడిలో శీతల యంత్రాలు ఉండాలి అని కోరుకుంటారు వారు వెళ్ళేటువంటి వాహనాల్లో కూడా శీతల యంత్రాలు ఉండాలి అని కోరుకుంటారు అలాంటి వాటిలోనే మేము పిల్లల్ని చేరుస్తామని అనేటువంటి వాళ్ళు ఉంటారు ఆ పిల్లవాడు విద్యావంతుడు కావడం అనేది చాలా ముఖ్యం కానీ అతనికి అక్కడ సుఖమా దుఃఖమా అనేది ప్రాధాన్యత ఇవ్వకూడదు అని మహాకవి వాక్కు కార్య సాధకుడు ఏం చేయాలి విద్యావంతుడయ్యాడా లేదా సమగ్రంగా పాఠాలను చదువుకున్నాడా లేదా అనే దానికే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప సుఖపడ్డాడా లేదా అనేది కాదు ఇంకా మహాకవులు ఏం చెప్పారు విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం అన్నారు విద్యా నేర్చుకోవాలనుకునేటువంటి వాడు సుఖదృష్టి వదిలిపెట్టాలి అని చెప్పన్నారు కాబట్టి కార్య సాధన ముఖ్యం కానీ మనం ఎక్కడ పడుకున్నాము ఏమి తిన్నాము ఎలాంటి బట్టలు వేసుకున్నాము అనేది ముఖ్యం కాదని కవి మనకు ఈ పద్యం ద్వారా ప్రబోధించారు నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి చక్కటి సంకీర్తనను చూద్దాం మృకేదర మోహన రంగ మృకేదర మోహన రంగ మృకేదర మోహన రంగ మృకేదర మోహన రంగ మృకేదర
ముక్కోటి వేల్పులు మునులు పూజించెడి చకని శ్రీపద సరసిజ ములగునే మ్రోక్యద రార ముక్కోటి వేల్పులు మునులు పూజించెడి చకని శ్రీపద సరసిజ ములగునే మ్రోక్యద రార మోహన రంగ దీపుని వనియున్న దీనుడనే నీకు మ్రోక్యద రార శ్రీమణి నీ తన తొడపై నొత్తుచూనుండు కోమల పదములు ప్రేమ మీరగనే మ్రోక్యద రార శ్రీమణి నీ తన తొడపై నొత్తుచూనుండు కోమల పదముల ప్రేమ మీరగనే మ్రోక్యద రార మోహన రంగ మ్రోక్యద రార ప్రణవకర మందిరమున నెలకొన్న పణిరాజ శయన నీ పాదములకు నే మ్రోక్యద రార ప్రణవకర మందిరమున నెలకొన్న పణిరాజ శయన నీ పాదములకు నే మ్రోక్యద రార మోహన రంగ దీపుని వనియున్న దీనుడనే నీకు మ్రోక్యద రార మోహన రంగ మ్రోక్యద రార ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.